కాబోయే డిజిటల్ నగరం. త్వరలో స్మార్ట్ సిటీ, ఫిల్మ్ హబ్, ఐటీ సిటీ, అన్నిటికీ మించి ప్రపంచస్థాయి పోటీలో ఉన్న విశాఖపట్నం పోర్టుకు కోతవేటు దూరంలో నగరం నడిబొడ్డున ఒక ఘోరమైన గూబ్యం. నేలమాళిగలు, సొరంగాలు, పిట్టగుళ్ళు తలపించే ఇళ్ల వంటి ప్రదేశం. అసలు ఇవి ఇళ్ళ మృత్యు కుహరాల? చిన్న చిరక, ముసలి ముతక, ఆడామగ పాచి పనుల నుండి వీధిలో రోడ్ల ప్రక్కన అడుక్కునే వారి వరకు, వికలాంగుల నుండి వితంతువుల వరకు జీవచ్ఛవాలుగా నివసిస్తున్న ఒక మరణలోయ. సుమారు 200 మందికి పైగా నివసిస్తున్న ఆ కూపానికి మొత్తం ఒకే ఒక దారి. ఆ దారి నిలువుగా ఉండే దారి కాదు. సుమారు 50 ఎత్తు సాలిగూడ్లాగా చిలవలు పలవలుగా రకరకాల మలుపులు తిరిగి ఎక్కడ అంతమవుతుందో, ఎవరిని అంతం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇంతకీ అక్కడ నివసిస్తున్న 200 పైగా బడుగు ప్రజలకు ఉన్న ఆ ఏకైక మార్గం కేవలం 2 వెడల్పు. అంటే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా విపత్తు ఎదురైనా పిల్లా పాపల సైతం మొత్తం కుటుంబాలు సజీవ సమాధైపోతారు. మొత్తం ఇన్ని కుటుంబాలకు కలిసి ఒకే ఒక మున్సిపల్ కొళాయి. ఇంతమంది ప్రజలు కొళాయి నుండి నీళ్లు వచ్చే ఆ కొద్ది సమయంలో వారి అవసరాలన్నింటికీ సర్దుబాటు చేసుకోవాలి. అందరికీ కలిసి ఓ 5 మరుగుదొడ్లు. అవి మరుగుదొడ్లో మురికి కూపాలో చూసిన వారికే తెలియాలి. ఇంతకీ వీళ్ళెక్కడున్నారు? అది యుఎల్సి స్థలమా, దేవాదాయ స్థలమా, మరేదైనా ప్రభుత్వ స్థలమా, మరేదైనా ప్రైవేటు స్థలమా? ఈ విషయాల వెనుక ఏ అధికారులకు ఏం లాభం ఉందో కానీ ఏ ఒక్కరూ స్థలంపై కన్నెత్తి చూడరు, పన్నెత్తి మాట్లాడరు. రెవెన్యూ రికార్డులు, మున్సిపల్ రికార్డులు అన్నీ కొట్టివేతలు, దిద్దుబాట్లే. క్రింది వరుసలో ప్రధాన రహదారి, ముందు వరుసలో అన్ని విలాసవంతమైన కళ్ళు చెదిరే దుకాణాలు. కానీ దుకాణాల వెనుక క్రింద మీద అన్ని దగ్గరలా ఎలుకల బొరియల వంటి గదులు, పాడుబడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, గోడలు, వెలుతురు గాని కనీసం దుమ్ము ధూళి కూడా చేరలేని ఇరుకు గదులు, గదుల మధ్యలో 2 నడవాలాంటి దారి, కానీ అద్దె మాత్రం 800 నుండి 4000 రూపాయల వరకు ఉంటుంది. ముష్టి వాళ్ల దగ్గర నుండి పాచి పనుల వాళ్ల వరకు అందరూ ఖచ్చితంగా అద్దె కట్టవలసిందే. కానీ అందులో కూడా భూస్వాములకు కాస్త దయ ఉంది. 2-3 అద్దె కట్టడం లేటైనా నీళ్లు కరెంటు ఆపుతారు, కానీ రౌడీల జోలికి పోకుండా సహిస్తారు. విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందిన నగరంలో ఊరి నడిబొడ్డులో విజృంభిస్తున్న అంటరానితనం, ఎక్కడా లేని, బయటకు కనిపించని ఘోరమైన హింస, క్రూరమైన దౌర్జన్యం మానవత్వానికే కళంకం. ఎవరికైనా ఆరోగ్యం పాడైతే, లేవలేని పరిస్థితిలో ఉంటే, లేక ఎవరైనా చనిపోతే వైద్యులు, వైద్య పరికరాలు కాదు కదా, చేమైనా లోపలికి పోలేదు. వారిని చింకి దుప్పటిలో చుట్టి 2 మాత్రమే పట్టుకుని రోడ్డు వరకు మోసుకు వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేదు. అక్కడ నివసించే వారందరూ యజమానుల కనుసన్నలలో మెలగాలి, లేదా వారి తలుపుల ముందు దుర్గంధం చేస్తారు. నీళ్లు పట్టుకోవడానికి టైం దాటిందా, చెంబు, చేట, బిందె కాలుతో తన్ని గాలిలో లేపి భూస్వాముల ప్రతాపం చూపిస్తారు. దానికి తోడు తిట్ల దండకం ప్రారంభిస్తారు. ఏమే ఒలే ఒసేతో ప్రారంభమై ఎటువంటి వాక్యాలతో మళ్ళీ వాటిని ముగిస్తారో ఎవరికీ తెలియదు. ఎదురు తిరిగితే రౌడీలు, ముష్కరులు ప్రత్యక్షమవుతారు. కులం పేరుతో దూషించి వారిని నానా విధాలుగా హింసలకు గురి చేసిన, పిల్ల పాపల ముందు అవమానపరిచిన, స్త్రీలపై కూడా తెగబడిన, కోతవేటు దూరంలో పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉండి కూడా వారు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోరు, కానీ శాంతి మంత్రాలు ఉపదేశిస్తారు. 40 మున్సిపల్ అధికారులు ఎంత డబ్బు తిన్నారు? రెవెన్యూ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉంది? నాయకులారా, అధికారులారా, స్మార్ట్ సిటీ నేతల్లారా, డిజిటల్ సిటీ సీఈఓలారా, దయచేసి చట్టాలను ప్రజల వద్దకు చేర్చండి. మీ కాళ్లకు శతకోటి నమస్కారాలు.